క్రిస్మస్ సీజన్ గ్రీటింగ్స్ టు యూ. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభువు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారు, నమ్ముతున్నటువంటి మనందరికీ కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని మనకి తెలుసు. నమ్మనటువంటి వారు ఆయన దేవుని కుమారుడని తెలియదు. అయితే మనం ఎక్కడ జీవిస్తున్నాము అంటే లోకంలో జీవిస్తున్నాము. ఈ లోకము ఒక దినము గతించిపోబోతుంది. అందుకే భక్తుడైనటువంటి యోహాను ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోతున్నాయని కూడా చెప్తాడు. అంటే ఒక దినము ఈ లోకము గతించిపోతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ గతించిపోయే మార్గంలో ఉంది ఈ లోకము. అయితే లోకానుసారంగా బ్రతికేవారు, లోక తీరులో, లోకములో మనం ఏదో గొప్ప అయిపోవాలి, సంపాదించుకోవాలి, లోకములో నేను ఫలానాను చెప్పించుకోవాలి, లోక సంబంధమైనటువంటి పవర్ని, మనీ పవర్, పేరు పవర్, కులం పవర్ ఇలాంటివి పొందుకోవాలని బ్రతుకుతున్నటువంటి వారు లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఇవన్నీ గతించిపోతున్నాయి. మనం కూడా ఏదో ఒక దినాన్న మరణించవలసిందే కదా. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? ఇది ప్రశ్న. మరణించిన తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది. అప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఎదుట మనము నిలవబడవలసి ఉంది. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన కుడి చేతి వైపు వచ్చేస్తాం. ఎడం చేతి వైపు ఉన్న వారందరూ యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించారు, లేకపోతే యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. కనుక ఎడం చేతి వైపు ఉన్న వాళ్ళందరూ నరకానికి పోతారని బైబిల్ చెప్తున్న సత్యం. అందుకే యోహాను మొదటి పత్రిక 5:5 యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వారు తప్ప లోకమును జయించువారు మరి ఎవరు? ఈ లోకాన్ని జయించటం చాలా ముఖ్యం. ఎందుకంటే లోకం చాలా రమ్యంగా కనబడుతుంటుంది, లోకం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. లోకములో బ్రతుకుతున్న మనము మన దృష్టిని ఆధ్యాత్మికమైనటువంటి దేవుని వైపు, ఆత్మ అయినటువంటి దేవుని వైపు మనము దృష్టి త్రిప్పటం చాలా కష్టం. కారణం ఏంటంటే మనల్ని పట్టుకుని ద వరల్డ్ అండ్ వాట్ ఇట్ హ్యాస్ టు ఆఫర్ విల్ డ్రా అవర్ ఐస్. మన శరీరాన్ని, మన నేత్రాలని, మన కోరికలను లాగుతుంటుంది. ఇది చాలా పవర్ఫుల్. అందుకే చిన్న ఉదాహరణ చూడండి, పోర్నోగ్రఫీ సెల్ మీద కానీ మీ కంప్యూటర్ మీద చూస్తున్నటువంటి వారు మీ దృష్టి అటు అక్కడ నుండి తీయలేరు. మీకు పెళ్ళైనా వయసుతో నిమిత్తం లేదు, స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా బరి తెగించి అదే చూడాలని వాంఛ కలుగుతుంటుంది. అది ఆకర్షణ. ఇది జయించాలంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మవలెను. నమ్మకపోతే లోకాన్ని జయించడం చాలా కష్టం, అసాధ్యం. ఓ చిన్న ఉదాహరణగా పోర్నోగ్రఫీ విషయం నేను వాడుకున్నానండి. చిన్న విషయం, సినిమాలు అవ్వచ్చు, లేదా ఏదైనా లోక సంబంధమైనటువంటి స్నేహం అవ్వచ్చు, ఏదో ప్రమోషన్ పొందుకోవటానికి ఏదైనా నువ్వు ఇతరుల గురించి చెడ్డ చెప్పన్నా ప్రమోషన్ పొందుకోవటం అవ్వచ్చు. లేదు పోనీ, ప్రమోషన్ మామూలుగా పొందుకుంటున్నా, ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమ మార్గాలు వెతుకుతూ నీకు లేని డిగ్రీ ఉందని, నీకు లేని అనుభవం ఉందనో, లేకపోతే నీ భార్యకు తెలియకుండా ప్రవర్తన, ఇలాంటివి రకరకాలుగా సాతాండు దెయ్యం మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని నమ్మినటువంటి వారు లోకాన్ని జయించారని భక్తుడైనటువంటి యోహాను చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట సత్యము అని నేను రూఢిగా నమ్ముటమే కాదు సాక్ష్యమిస్తున్నాను. అవును, దేవుని బిడ్డలారా, లోక తీరులో బ్రతుకుతున్నటువంటి ఒకప్పుడు నేను బ్యాంకులో ఉన్నప్పుడు నాకు ఆ ప్రమోషన్లు మా హయ్యర్ అథారిటీస్ దగ్గర నుండి, అంటే నా మా పై అధికారుల దగ్గర నుండి మంచి పేరు సంపాదించాలన్నటువంటి విషయం తప్పించి, లోకంలో నా చుట్టుప్రక్కల ఉన్న వారు అందరూ కూడా ఇతను చాలా మంచివాడని చెప్పించుకోవాలన్న విషయం తప్పించి, ఇలాంటి విషయాలు నన్ను నడిపించేవి.
కానీ ఇవన్నీ నన్ను ఎక్కడికి నడిపించాయంటే అల్టిమేట్గా మరణానికి. ఆ మరణిద్దాం అనుకుని సూయిసైడ్ చేసుకుందాం అన్నటువంటి తలంపులు కలుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసి, ప్రభా నన్ను నేను చచ్చిపోతాను ప్రభా అని ఆయనతో చెప్పాను. ఆయన మాట్లాడి, నువ్వు చనిపోనక్కర్లేదు, ఇలాంటి విషయాలను నేను నా మీద మోపుకుని సిలువ మీదకి తీసుకెళ్లి మేకులతో కొట్టేశాను, వాడిని నేను నిరాయుధుడిగా చేసేసాను, వాడిని వేడుక ఎదుట ఎక్స్పోజ్ చేసేసాను, వాడి కార్యాలు నీకు తేటగా తెలిసిపోతాయి, నువ్వు మరణించక్కర్లేదు, నువ్వు క్షమాపణ అడుగు అన్నారు. ఏ రోజైతే నేను క్షమాపణ అడిగానో, నేను క్షమాపణ పొందిన వాడిగా ఈరోజు ఇంచుమించు 30 సంవత్సరాలు అయిందండి నేను యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన పనిచేసి. ఈ పని చేయడానికి నాకు ఎవరూ ఏమి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఆయన పోషిస్తారు. దేవుని బిడ్డలారా, లోకాన్ని జయించటానికి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మవలను. ఆయన దేవుని కుమారుడు కాకపోతే నేను జయించలేను, లోకంలో పడిపోతాను. దేవుని కుమారుడు దేవుని లక్షణాలు కలిగి ఉంటాడు, కనుక నేను ఆయన లక్షణాలు కలిగి ఉన్నాను. ఎందుకంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించాను కనుక, ఆయన లక్షణాలు నాకు పెట్టారు, నాకు నాలో ఉన్నారు కనుక, నాకు ఇచ్చారు కనుక నేను లోకాన్ని జయించాను. వాట్ అబౌట్ యూ? జయిద్దామని ఉందా? అయితే ఆయన దేవుని కుమారుడని గట్టిగా నమ్ము. నేను నమ్మినట్లు తప్పకుండా నువ్వు లోకాన్ని జయించావు. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాటలు నాయన మీరు పంచుకోవటానికి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలకి ఆశ్చర్యమైనటువంటి మార్పును కలుగు చేసావు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, వారిని లోకాన్ని జయించేవారుగా నువ్వు చేసావు ప్రభా. కారణము నీవు దేవుని కుమారుడు కనుక. నీకు అసాధ్యమనేది ఏదీ లేదు. నీ చేతులు పట్టుకుంటున్నావు ఈ ఉదయకాలం. మమ్మల్ని నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.